పన్నెండు కనపడకుండా అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి వయసు దాన్ని కూడా లెక్క పెట్టకుండా జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ కొడల్లోనే అన్న ఆకాశంలోంచి వచ్చాడా? రావి శోభనాథుని గారి ఆ రోజు తెలుగు యువత అధ్యక్ష పదవి పోటీ వచ్చింది. మహానుభావుడు రావి శోభనాథుని గారు పెద్ద ఆయన, మేమందరం పెద్ద ఆయన ముసలాయన అని తెలుసుకుంటాం. ఆ పెద్ద ఆయన మా సోదరుడు రమణకు చెప్పి చాలామంది వేరే వాళ్ళు పోటీ పడ్డా అబ్బాయి నా మాటగా చెప్తున్నా, మా కుర్రాళ్ళే మా దగ్గర బస్సుల్లో పనిచేసేవాడు, బస్సుల మీద పనిచేస్తాడు, మా అర్జున్ రావు కొడుకులే ఇవ్వయా అని చనువులో మా రమణ చెప్పి తెలుగు యువత అధ్యక్ష పదవి ఇప్పించింది కృష్ణా జిల్లాకి రావి శోభనాథ్. కొలంగాని గుర్తుపెట్టుకోవాలి, 99లో నేను ఎమ్మెల్యే. హైదరాబాద్ పోతా రాత్రి 8 గంటలకు నా దగ్గరికి వచ్చేవాడు నా ఆఫీస్కి. ప్రజలు వచ్చిపోతా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పోయేదాకా కూర్చొని అన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతున్నా, నేను కలిసి వెళ్తున్నా అని చెప్పి దారిలో కలిసి 10-11 దాకా అక్కడ ఆఫీస్ ముందు కూర్చొని హైదరాబాద్ వెళ్ళేవారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇట్ట సీట్లు ఇట్ట చేతులు కట్టుకొని సీటు తెచ్చుకున్నాడు. 2 సార్లు ఆర్థిక సాయం చేశాడు మహానుభావుడు. అన్నం పెట్టిన వాడిని రామారావు గురించి, రామారావు గారి గురించి మాట్లాడుతున్నాడు. రామారావు గారు చనిపోయినప్పుడు ఈ పెద్ద మనిషి ఎక్కడున్నాడు? మా రమణ వెనక మా వెనక తిరిగేవాడు. రమణ గారు చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. అది కూడా అన్యాయం, ఈ కుటుంబానికి అన్యాయం చేశాం. బాధపడుతున్నాం మేమందరం. ఆ పెద్ద ఆయన పాపం శోభనాథుడి గారు బాధపడ్డాడు ఆ రోజు, నా గుర్తుంది. విశ్వాసఘాతకుడిలాగా దుర్మార్గంగా నీచంగా వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగి కుటుంబ సభ్యులు చెప్తే ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాం. గౌరవంగా ఎంతమంది ఎమ్మెల్యే లోపల, ఎంతమంది మంత్రుల లోపల తన ఆకాశంలో నువ్వు పొడుచుకొచ్చావా? నేను ఏమైనా పొడుచుకొచ్చానా? నా పొట్టేళ్ళు నీ పొట్టేళ్ళు పట్టంగా చాలామంది ఉన్నారు. ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకింత అహంకారం? ఏం భాష నువ్వు మాట్లాడేది? ఎంత మాట పడితే అంత మాట, ఎంత ఇదిగా సమయం ఇచ్చావా అంటే మీ అమ్మమ్మ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర సంతకాలు పెట్టాలి కదా ఆచార వ్యవహారాలు అంటే, ఏడుగు పెట్టాలి వెంకటేశ్వర స్వామిని పట్టుకొని, ఏడుగు పెట్టాలి సంతకాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద భక్తి ఉంటే ఏంటంటే ఏళ్ళు ఎన్ని తుత్తు పెట్టాలి మనం తిట్టే అని ఇవన్నీ మనం తిట్టానికి మనకు వస్తాయి అంతే. మనం బూతులు తిడితే ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనందపరచడానికి వీళ్ళు మమ్మల్ని తిడతా ఉంటారు. అందుకని ఇవన్నీ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని పట్టించుకోవాల్సిన లేదు మనకు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఆనందపరచడం. ఎవడన్నా బాధ్యత గల ముఖ్యమంత్రి ఇటువంటి భాష మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల్లో మమ్మల్ని పార్టీలో తీసి బయట పారేస్తారు. ఈ భాష మాట్లాడితే 2 రోజుల్లో మమ్మల్ని పక్కన పెట్టేస్తాడు మా పదవులు వీకేసి. ప్రజాస్వామ్యంలో చేతనైతే చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రజాస్వామ్య బదుల్లో విమర్శించుకోవాలి. అంతే తప్ప ఈ బూతుల సంస్కృతి కరెక్ట్ కాదు. ఇది బూతుల ప్రభుత్వం, ఇది బూతుల మంత్రులు. బూతులు మాట్లాడటానికి వీళ్ళకి పిహెచ్డీ వచ్చింది. ఏం చదివాడే? మా గంగాధరారు బాగా చదువుతాడు మంత్రులు గారు కాబట్టి. ఇంకా నేను 10th క్లాస్ బజార్లో చెప్పాడన్నా అంతలేదా? సరే అవన్నీ ఆయన విజ్ఞత కుదిలేద్దాం, కాలం కలిసి వచ్చింది. అంతే కదా, ఇవాళ రోమ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఏం చేశాడు? ఇవాళ రాజధాని తగలబెట్టి రాజధాని చంపేసి
జగన్మోహన్ రెడ్డి ఏం ఆడుకుంటున్నాడు? వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఆ వీడియో గేమ్లు అంటే నేను చెప్తే బాధపడతారు, చాలా డేంజరస్ గేమ్లు అయి నా నోటితో చెప్పలేనయి, సామాన్యుడు చెప్తా ఉన్నాడు. ఆ చిన్నపిల్లలు ఆడితే చాలా విపరీత దూరంలు వస్తున్నాయని దాన్ని బ్యాన్ చేశారు చాలా రాష్ట్రాల్లో దేశాల్లో. అంత డేంజరస్ గేమ్. మీరు ఏడుస్తూ ఉంటే నాకు ఆనందం, మీరు ఏడుస్తూ ఉంటే నాకు ఆనందం, నన్ను తిడతా ఉంటే మీరు ఆనందపడతా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎన్ని చెప్పాడు పాపం పెద్ద ఆయన ఉండు అని చెప్పాడు, కరెంటు వైర్ పట్టుకోవద్దు సాము అని చెప్పాడు, చెప్పారా కరెంటు వైర్ పట్టుకోవద్దు అని చెప్పారా? ఇవాళ రాష్ట్రాన్ని తగలబెట్టి పోలవరాన్ని పండబెట్టి ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతా ఉన్నారు. రేపు 18th ఇంకో కమిటీ అంటే మర్చిపోయాను, జీఎన్ రావు అయిపోయింది, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అని ఏ రిపోర్ట్ ఇవ్వాలి ముందే ఏం చెప్పేశాడు అసెంబ్లీలో. 3 రాజధానులు ఉండొచ్చు, కర్నూలులో జ్యుడిషియల్లో క్యాపిటల్ ఉండొచ్చు, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండొచ్చు, ఇక్కడ అసెంబ్లీ క్యాపిటల్ ఉండొచ్చు అని ఆయనే చెప్పేశాడు ముందు రిపోర్ట్. వాడు కన్సల్టెంట్ డబ్బులు ఇచ్చినట్టు ఏం చెప్తాడు? బాస్ ఏదడితే అది రిపోర్ట్ ఇస్తాడు. అదే వచ్చింది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్. ఈ 2 రిపోర్ట్లు ఏం చేయాలి? భోగి మంటల్లో తగలబెట్టాలి. ఎప్పుడు? 14వ తారీఖే కదా సంక్రాంతి, భోగి మంటల్లో జిఎన్ రావు కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్ట్ కాపీ రాజిస్తాడు, భోగి మంటల్లో తగలబెట్టండి. మన నిరసన తెలియజేయాలి, మన బాధ తెలియజేయాలి. ఇవాళ ఇన్ని వేల మంది మహిళలు, 13 మంది రైతులు చచ్చిపోతే ముఖ్యమంత్రి స్పందించాడా? గుండాలు చచ్చిపోయారు, పొలాలు ఇచ్చి ఇక్కడ రైతులు ఏడుస్తున్నారు, విశాఖపట్నంలో పొలాలు లాక్కుంటారని రైతులు ఏడుస్తున్నారు. అర్థమైనా? ఇక్కడేమో భూములు పొలాలు ప్రభుత్వానికి రాజధానికి ఇచ్చి ఇక్కడ రైతులు ఇళ్ళు కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు, అక్కడ భూములు లాక్కుంటున్నారని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇది ఇవాళ అన్నా క్యాంటీన్ రద్దు కదా, సంక్రాంతి కానుక వచ్చిందా? ఇక్కడ మన అనుపురాల ఈ పెద్ద పడవదాన్ని ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు పోటీగాడు, రామారావు గారు పేరు తీసేసారు ఇంటికి, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టినాడు సిక్కుందా అని అడుగుతున్నా. చూచాపని ఎన్టీ రామారావు గారి పేరు మీద పాపం ఆ రవి జీవో కూడా తెచ్చుకున్నాడు. దెబ్బలాడము మనం నిద్రపోనీయకుండా వెంబడబడే రైతులు రావి వీళ్ళంతా రవి వెంబడబడే ఆ లిఫ్ట్ తెచ్చుకున్నారు. రామారావు గారు పేరు పెట్టుకున్నారు నందమూరి తారక రామారావు లిఫ్ట్ అని. అటువంటి లిఫ్ట్ క్యాన్సిల్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెడతామన్నాడు. పెట్టాడా? పెట్టాడు. ఈయన పెద్ద ఎన్టీ రామారావు గారి కుటుంబం గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడతాడు. ఇంకొకసారి చెప్తా ఉన్న గొడవలని రామారావు గారు పేరు ఎత్తే నైతిక ఆరోపణ లేదు. ఎన్ని కోటంటూ పొడిస్తే నువ్వే పొడిసావు రాజశోభనాథి కుటుంబానికి. వాళ్ళు పెట్టిన భిక్ష, ఆ కుటుంబాన్ని ఆ పెద్ద ఆయన్ని రాదని నువ్వు అన్న మాటలు కానీ మమ్మల్ని తిట్టే తిట్లు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు వాడే భాష అది నీకే తగులుతుంది. నీ సభ్యతకి నేను నీకే వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇది మహానుభావులు అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి. నేను కూడా సభ్యత తప్పి మాట్లాడకూడదు, సంస్కారహీనులాగా మాట్లాడకూడదు, సంస్కారం మరిచి మాట్లాడకూడదు. ఈ పదవులు శాస్త్రం అనుకున్నావు, మేము 5 ఏళ్ళు మంత్రులు చేసాం, నువ్వు 2.5 ఏళ్ళ మంత్రిగా గుర్తుపెట్టుకో. 2 ఏళ్ళ మంత్రి 2.5 ఏళ్ళు ఉన్నారా? 2 ఏళ్ళు ఏం చెప్పాడు? 2 ఏళ్ళు చెప్పాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయింది? 7 నెలలు అయిపోయింది. 8 నెలలోకి వచ్చావు, ఎందుకు మిడిసిపాటు? ఎందుకు మిడిసిపాటు? ఏమి పోలీసులు ఉండే వచ్చి తీసుకోండి, నా దగ్గరికి వచ్చి తీసుకోండి, దగ్గరికి వచ్చి తీసుకోండి. ఇప్పుడే ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది బాగా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. మీ ఇష్టారాజ్యంగా 144 సెక్షన్లు పెట్టమాకండి, మీ ఇష్టారాజ్యంగా బాగా స్వేచ్ఛ పెట్టదు మాకండి. న్యాయ సమీక్ష కూడా గురవుతారు పోలీస్ సంద్రంగా అని చెప్పి కూడా హెచ్చరికలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.